ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాలను గడిచిన ఏప్రిల్ మాసం అంతా కూడా తన శ్రేష్టమైనటువంటి రెక్కల చోటున భద్రపరిచి ఈ మే మాసంలో మొదటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి దేవుడి రీతిగా మనల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రిల్లరా, అందరూ బాగున్నారు కదండి? అందరూ గృహాల్లో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ దేవునికి మహిమకరంగా ఆత్మీయంగా బలపడుతున్నారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. అటు రీతిలో మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దినదినము కూడా మేము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని నేటి దినమందు మరి కొద్ది సమయము మనము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి నామమును స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. దయచేసి అందరూ తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని నేటి పరిశుద్ధ దిన ఆరాధనని మనం ఈ రీతిగా ప్రారంభించుకొని దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన నిబిడలమైనటువంటి మమ్మలను గడిచిన దినములన్నింటిలో కూడా మీరు ఎక్కల చోరణ భద్రపరిచారు. మీరు ప్రేమించి ఈ మే మాసంలో మొదటి పరిశుద్ధ దినారాధనలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు ప్రభు. నిబిడలమైనటువంటి మేము మా యొక్క గృహాల్లో ఉండి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. నేటి పరిశుద్ధ దినమందు కూడా మరి నీ సేవకునేటువంటి నేను నాయన ఇటు రీతిగా ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా నాయన మరి నీ ప్రియబిడ్డలతో దేవుని యొక్క వాక్యమును పంచుకున్నట్టుకు మీరు చూపుచున్న కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా ప్రభా. నీ బిడ్డలతో దేవుని యొక్క వర్తమానమును పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. మరి ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని చుందాము తండ్రి, ఆమేన్. పిల్లలారా, ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 669 నెంబర్ పాట, నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపనేటువంటి పాట పాడుకుంటూ మనము దేవుని నామాన్ని స్తుతించుకుందాం, ఘనపరచుకుందాం. 669 నెంబర్ పాట, నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడిపనేటువంటి పాట పాడుతూ మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం.
కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసినటువంటి సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథములను మరి తెరచి దేవుని యొక్క వాక్యమును నిశ్చితంగా పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం కొన్ని వచనాలు చదువుకుందాం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రె పిల్లను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ప్రభువా చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి కొన్ని శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు బిడ్డలతో పంచుకునేటువంటి సమయంలో మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును ప్రసన్నతను మెండుగా అనుగ్రహించండి. నా యొక్క నోటిని మీకు నోటిపూరిగా వాడుకోండి. ప్రభువా వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును బిడ్డలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రస్తుతము గడిచిన కొన్ని దినముల నుండి, కొన్ని వారముల నుండి కూడా మనము యేసు ప్రభువార యొక్క పునరుత్థాన దిన ప్రత్యక్షతను మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మరి యేసు ప్రభువార పునరుత్థానం చెందిన తరువాత మరి కొందరు స్త్రీలకు ప్రత్యక్షమైనటువంటి ఆ ప్రత్యక్షతను మనము ధ్యానించుకున్నాం. ఆ తరువాత కూడా మరి తోమాకి కూడా మరి యేసు ప్రభువారు తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానాన్ని మనము ధ్యానించుకుని ఉన్నాం. పిల్లల నేటి దినమందు యేసు ప్రభువారి యొక్క పునరుత్థాన ప్రత్యక్షతల్లో మరి ప్రాముఖ్యంగా ఆ సీమోను పేతురుకి మరి ప్రభువారు తను తాను కనపరుచుకున్నటువంటి ఆ విధానము నేటి దినముందు మనం ధ్యానించకపోతూ ఉన్నాం. ఈరోజు సీమోను పేతురు యొక్క జీవితంలో నుండి ఒక చక్కటి అంశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. ప్రియులారా, ఒక చక్కటి అంశం ఏమిటంటే, బలవంతుడా బలహీనుడా బలవంతుడ ముఖము, బలహీనుడా
బలవంతుడ ముఖము అనేటువంటి ఆ అంశాన్ని ఈరోజు నేను మీ మధ్యలోనికి తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభువారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలో 7వ ప్రత్యక్షతను మనం గమనించగలిగినట్లయితే, ఆ ప్రియులారా, మరి ఆ తిబెరియా సముద్రం మీద ఆ సీమోను పేతురుతో కలిసి మరి కొంతమంది ఆ శిష్యులు, ప్రభువారి యొక్క శిష్యులు ఆ తిబెరియా సముద్రం మీద చేపలు పట్టడానికి ఆ వెళ్ళినటువంటి సమయంలో మరి యేసు ప్రభువారు వారి యొద్దకు వెళ్ళినట్లుగా, వారి యొద్దకు ప్రత్యక్షపరచబడినట్లుగా, వారితో మాట్లాడినట్లుగా యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఆ యొక్క అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. యేసు ప్రభువారు ఆ సీమోను పేతురుకి, తోమాకి, యాకోబు, యోహాను, ఆంద్రేయ మరి మరికొంతమంది శిష్యులకి ఈ యొక్క 7వ ప్రత్యక్షతలో తను తాను కనపరచుకుని ఉన్నారు. ఇలా వీరు వృత్తిరీత్యా మరి జాలర్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సీమోను పేతురు మరి వృత్తిని మనం గమనించగలిగితే ఇతడు చేపలు పట్టేటువంటి ఆ జాలరిగా ఉన్నట్లుగా లేఖనాల్లో మనకు చాలా ఆ చక్కగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అదే సమయంలో పేతురు యొక్క స్వభావం మనందరికీ తెలుసు పిల్లరా, కాస్త దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు, తొందరపాటు తనము కలిగినటువంటి వాడు. మరి ఇతడు బెత్సయిదా ఆ గ్రామానికి చెందినటువంటి వాడిగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నారు. సీమోను పేతురుకి ఆంద్రేయ అనబడినటువంటి మరి సహోదరుడుగా ఉన్నట్లుగా, మరి యొక్క ఆంద్రేయ, సీమోను పేతురు ఇరువురు కూడా మరి చేపలు పట్టుకునేటువంటి వారు. మరి వీరిరువురికి కూడా మంచి స్నేహితులు కూడా ఉన్నారు పిల్లలు, మనందరికీ తెలుసు యాకోబు, యోహాను. మరి వీరిరువురు కూడా జబదయి కుమారులైనటువంటి యాకోబు, యోహాను మరి సమకాలికులు. ఈ సీమోను పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను వీరు నలుగురు కూడా సమకాలికులు, వారు మంచి స్నేహితులు. అదే సమయంలో వీరి యొక్క జీవనాధారం, వీరి యొక్క వృత్తి కూడా మరి చేపలు పట్టుకునేటువంటి జాలర్లుగా ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు మధ్య స్వార్థం మనం గమనించగలిగితే వీరు సముద్రంలో చేపలు పట్టుకునేటువంటి సమయంలో మరి యేసు ప్రభువారు సువార్త పరిచర్యకు వారిని పిలిచి ఉన్నారు, రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా మారుస్తానని. మరి ప్రభు వారు పిలిచిన తరువాత వీరు వారి యొక్క మరి వలలు విడిచిపెట్టి, వారి యొక్క పడవలు విడిచిపెట్టి ఆ సముద్రం మీద చేపలు పట్టేటువంటి ఆ యొక్క వృత్తిలో నుండి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆ సువార్త పరిచర్యను మరి సువార్త పరిచర్యలు కొనసాగించడానికి మరి యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా మరి 3.5 సంవత్సరంలో మరి ప్రభు వారిని వెంబడించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 3.5 సంవత్సరాలు యేసు ప్రభువారిని ఈ సీమోను పేతురు కానీ, ఆంద్రేయ కానీ, యాకోబు కానీ, యోహాను కానీ మరి వీరితో పాటు మరికొంతమంది శిష్యులు 12 మంది ఆ యేసు ప్రభువారిని దగ్గరగా వెంబడించినటువంటి వారు. ఎన్నో అద్భుతాలు చూసి ఉన్నారు, ఎన్నో స్వస్థత కార్యములు చూసి ఉన్నారు. అదే సమయంలో ప్రభు వారి యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు వారు ఎంతగానో వినినట్లుగా కూడా సువార్తలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అదే సమయంలో మరి ప్రభు వారిని గురించి వారు అనేకమైనటువంటి సత్యాలు వారు ప్రభు ఎదుట వారు ఒప్పుకున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల ప్రాముఖ్యంగా మనం గమనించగలిగినట్లయితే ఆ లేఖనంలో జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది కదా, మరి సీమోను పేతురు యొక్క జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆ ఉన్నటువంటి శిష్యుల్లో మరి సీమోను పేతురు కొంచెం వయసులో ఆ పెద్దవాడిగా ఉన్నటువంటి వాడు, మరి అదే సమయంలో ప్రభు దగ్గర కొంత ఆ చనువుగా కూడా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభు వారు ఏదైనా అడిగిన వెంటనే ఆ సీమోను పేతురు తడుముకోకుండా మరి ప్రభుతో ధైర్యంగా ఆ మాట్లాడగలిగినటువంటి స్వభావం కూడా మరి సీమోను పేతురుకు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే సీమోను పేతురు యొక్క స్వభావంలో కొంత తొందరపాటు తనం ఉంది, అదే సమయంలో మరి కొంత పెద్దరికమైనటువంటిది అతని యొక్క జీవిత విధానంలో ఉన్నది. మరి ప్రభువుని వెంబడించేటువంటి సమయంలో కూడా ఒక ప్రముఖమైనటువంటి శిష్యుడిగా మరి ప్రభువుని వెంబడించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే లేఖనాల్లో మరి యేసు ప్రభువు మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ సంవత్సరంలో మరి యాయేరు కుమార్తెను బ్రతికించినప్పుడు కానీ, మరి మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువు రూపాంతర కొండ మీదకి వెళ్ళి మరి ప్రార్థన చేసేటువంటి సమయంలోనే కానీ, అదే సమయంలో యేసు ప్రభువు సిలువ మరణమునకు అప్పగించబడటానికి మొదటి దినము రాత్రికాల సమయంలో గెత్సెమనేటువంటి తోటలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేటువంటి సమయంలోనే కానీ, మరి ప్రత్యేక ఈ 3 సందర్భాల్లో కూడా ఈ సీమోను పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ వీరు నలుగురు కూడా మరి ప్రత్యేకంగా ప్రభు దగ్గర ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వారు ప్రభు దగ్గరగా ఉన్నారు,
మరి ప్రభు యొక్క ప్రార్థనలు వారు శ్రద్ధగా విన్నటువంటి ఆ యొక్క స్వభావానికి కూడా వీరిలో మనం గమనించగలుగుతున్నాం. పిల్లలా, అటువంటి పరిస్థితుల్లో ఈ సీమోను పేతురు ప్రభుని ఎంత దగ్గరగా చూసినప్పటికీ కూడా, ఎంత దగ్గరగా వెంబడించినప్పటికీ కూడా, మరి పేతురులో మరి యొక్క స్వభావం ఉన్నట్లుగా మనం నేను గమనించగలుగుతున్నా. ఈరోజు నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సీమోనులో బలహీనుడు ఉన్నాడు, అదే సమయంలో పేతురులో బలవంతుడు ఉన్నాడు. ఈరోజు సీమోను పేతురు గురించి ఈ రెండు మాటలకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ భావాన్ని, ఆ యొక్క అర్థాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. పిల్లల, సీమోను అనేటువంటి ఆ మాటను మనం గమనించగలిగినట్లయితే, సీమోను అనేటువంటి ఈ మాటను మరి మన గ్రీకు భాషలో రీడ్ అంటాం, ఆర్ఈడి రీడ్. రీడ్ అంటే రెల్లు. సీమోను అనేటువంటి మాటకి అర్థము రీడ్. రీడ్ అనక రెల్లు. రెల్లు అనేటువంటి మాటకి అర్థాన్ని మనం చూడగలిగినట్లయితే, ఇసుక రేణువు. పిల్లల, రెల్లు అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఇసుక రేణువు. సీమోను అనేటువంటి పదములో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని మనం పరిశీలన చేయగలుగుతున్నాం. సీమోను అనేటువంటి మాటలున్నటువంటి భావం ఏమిటంటే, మరి అతడు ఆ బలహీనమైనటువంటి వాడు. ఇసుక రేణువు మనందరికీ తెలుసు పిల్లలా, సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక రేణువులు అనేకములై ఉంటాయి. మరి ఏదైనా పెద్ద గాలి వచ్చినప్పుడు ఇసుక రేణువులు ఆ యొక్క ఇసుక మరి ఇసుక రేణువులు గాలికి అటు ఇటు కొట్టుకుని పోతూ ఉన్నట్లుగా కూడా మనం గమనించగలుగుతూ ఉంటాం. అంటే ఇసుక రేణువ బలహీనమైనటువంటి స్వభావం కలిగినటువంటిది కదండి. అందుకే సీమోను అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రీడ్ అంటారు. రీడ్ అనగా రెల్లు, రెల్లు అనగా ఇసుక రేణువు. ఇసుక రేణువుకు ఉన్నటువంటి స్వభావం ఏమిటంటే బలహీనమైనటువంటి స్వభావం, గాలికి కొట్టుకుని పోయేటువంటి స్వభావం, స్థిరత్వం లేనటువంటి స్వభావాన్ని మనం చూడగలుగుతున్నాం. సీమోనులో స్థిరత్వం లేదు పిల్లరా, అది ఒక బలహీనమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. కంటికి ఆ విధంగా కనపడుతూ ఉండదు, ఇసుక రేణువు కదలకుండా కనపడినట్లుగా అలా ఉన్నప్పటికీ కూడా అది గాలి వీచినప్పుడు పరిస్థితులను బట్టి అది ఒక చోట నుండి మరొక చోటకి మరి కొనిపోబడేటువంటి, అది కొట్టుకుపోయేటువంటి స్వభావం కలిగినటువంటిది. సీమోనులో కూడా మరి ప్రభుత్వం ఉన్నట్లుగా మరి కనపడుతూ ఉన్నప్పటికీ కూడా, అదే సమయంలో మరి ప్రభుకి కొంత దూరంగా ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా, మనందరికీ తెలుసు యేసు ప్రభువారు మరి ఆ యొక్క గలిలయ సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేటువంటి సమయంలో మరి సీమోను పేతురు మరి కొంతమంది శిష్యులు పడవలో ప్రయాణమై ఆ వెళుతున్నటువంటి సమయంలో, మధ్యరాత్రికాల సమయంలో, అంటే తెల్లవారు క్షామన యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో శిష్యులందరూ కూడా మరి భూతం అనుకుని భయపడుతున్నటువంటి సమయంలో ప్రభు వారు పలుకుతూ ఉన్నారు, నేనే, మీరు కంగారు పడవద్దు, మీరు భయపడవద్దు అనేటువంటి ఆ మాట పలికినటువంటి సమయంలో అక్కడ సీమోను పేతురు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభా, నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి వచ్చినట్లుగా ఆజ్ఞాపించు, సెలవి అని పలికినప్పుడు నిజంగా మరి ప్రభు వారు మాట పలుకుతూ ఉన్నారు. నిజంగా నీవు నీకు నమ్మకం ఉన్నట్లయితే నీవు నీళ్ల మీద నడిచి రా అని పలికినప్పుడు సీమోను పేతురు ధైర్యంతో, నిజంగా ఎంత ధైర్యం కలిగినటువంటి వాడో మనకు అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. సముద్రంలో మొట్టమొదటిగా పడవలో నుంచి దిగి నీళ్ల మీద కాలు మోపినటువంటి వాడు, యేసు ప్రభువు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రభువును చూచి నీళ్ల మీద నడవటానికి ఎంతో ధైర్యము, మనో విశ్వాసము, మనో నిబ్బరముతో నీళ్ల మీద అడుగులు వేసినటువంటి ఆ పేతురు యొక్క, సీమోను పేతురు యొక్క స్వభావాన్ని మనం చూడగలుగుతున్నాం. నిజంగా ఆ సమయంలో ఎంతో ధైర్యంతో మరి నమ్మకంతో, దేవుని మీద నమ్మకంతో మరి నీళ్ల మీద అడుగులు వేయగలిగాడు. కానీ ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ యొక్క గాలి ప్రభావం కావచ్చు, ఆ యొక్క సముద్రంలో ఉన్నటువంటి ఒక్కసారిగా నీటిని, నీటి ప్రవాహాన్ని చూడటం కావచ్చు, ఆ గాలి మరి ఆ సముద్రంలో ఆ గాలి తుఫాను వీచినటువంటి సందర్భం కావచ్చు, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తన కనుల ముందు కనపడుతున్నటువంటి ఆ చుట్టుప్రక్కలటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూచిన తరువాత అతడు నీళ్ళలో మునిగిపోవటం అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. పిల్లల, ప్రభు వైపు చూచినంత కాలము కూడా, ఆ ప్రభు వైపు చూచినంత సేపు కూడా నీళ్ళ మీద ధైర్యంగా నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే తన కనదృష్టిని పక్కకు మరల్చి ఉన్నాడో ఆ మరుక్షణము అతడు మునిగిపోవటం ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతలోనే ధైర్యం కనపరిచాడు, అంతలోనే అవిశ్వాసాన్ని కనపరిచాడు, అపనమ్మకం కనపరిచాడు. అంటే సీమోను పేతురులో ఉన్నటువంటి స్వభావాన్ని మనం చూడగలుగుతున్నాం. అక్కడ ధైర్యంగా ప్రభు పక్షాన కార్యాలు జరిగించడానికి నిలవబడుతూ ఉన్నాడు. ఒక్కసారిగా అపనమ్మకము చేతనో, అవిశ్వాసము చేతనో, లేదా లోక సంబంధమైనటువంటి
పరిస్థుల చేతను వెంటనే ఆ మునిగిపోవటం అనేటువంటిది కూడా ఆ సందర్భంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లల మరొక సందర్భాన్ని కూడా మనం గమనించగలిగినట్లయితే మరి యేసు ప్రభువు సిలువ ఆ మరణం చెందటానికి ఆ చెందేటువంటి సమయంలో మరి ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలలో మనం గమనించగలిగితే యేసు ప్రభువు తన ఎట్టి సిలువ మరణం పొందుకోబోతూ ఉన్నారో దాన్ని ఆ సెలవిస్తున్నటువంటి సమయంలో మరి సీమోను పేతురు మరి ఆ యొక్క మరణము నీకు దూరమును గాక అనేటువంటి ఒక మాట కూడా అక్కడ మరి పేతురుతో ఆ పలుకుతూ ఉన్నట్లుగా కూడా మనం చూడగలుగుతామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనేమో ఆ ఒక చక్కటి మాట చూడగలిగినట్లు కదా, 16వ అధ్యాయం 16వ వచనం మనం గమనించగలిగితే అక్కడ యేసు ప్రభువుని నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అనేటువంటి ఒక మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ పైవచనాల్లోనే మత్తయి సువార్త 16వ అధ్యాయంలోనే రెండు సందర్భాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఈ 16వ వచనంలోనేమో యేసు ప్రభువుని ఎలా ఒప్పుకున్నాడు అంటే, నీవు మరి జీవము కలిగినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అనేటువంటి మాట పలికినటువంటి పేతురు. ఆ తరువాత క్రింద వచనాలు మనం గమనించినప్పుడు ఆ క్రింద వచనాల్లోనే ఆ 22వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే ఆ 21వ వచనం నుండి యేసు ప్రభువు తాను ఎట్టి సిలువ మరణం పొందుకోబోతూ ఉన్నాడో మరి ఆ మరణాన్ని గురించి శిష్యులకి సెలవిస్తున్నటువంటి సమయంలో ఆ 22వ వచనం అంటాడు కదా, మరి సీమోను పేతురు యేసు ప్రభువు యొక్క చేతిని పట్టుకుని అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీ కెనడు కలుగుదని ఆయనను గద్దెంపసాగాను. పిల్లలు వచ్చింది అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయనను గద్దెంపసాగాను. నిజంగా యేసు ప్రభువు తాను పొందుకోబోతున్నటువంటి మరణం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సీమోను పేతురు ప్రభువారి చేతి పట్టుకొని ప్రభువారిని గద్దిస్తూ నీకు అది దూరమగును గాక అనేటువంటి మాట పలుకుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. అంటే సీమోను పేతురు అక్కడ మరి ఒకసారిగా తన పెద్దరికాన్ని వాడుతూ ఉన్నా తన యొక్క వయస్సును బట్టి తన యొక్క ఆలోచన విధానాన్ని లోకపరంగా పలుకుతూ ఉన్నాడు. 16వ వచనంలోనేమో నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని ఆ పలికినటువంటి ఆ సీమోను పేతురు మరి యేసు ప్రభువు తన మరణం గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో అంటే ప్రభువు వారి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆ మాట పలికొండొచ్చేమో కానీ వాస్తవంగా ప్రభు ఏ కార్యము నిమిత్తం ఈ వచ్చి ఉన్నాడో దాన్ని ఎరిగి కూడా మరి ప్రభు వారి యొక్క మరణంలోనికి ఆ సిలువ మరణ బలియాగములోనికి సమీపించకుండా దాన్ని అడ్డుకోవటానికి సీమోను పేతురు ఒక మాట అంటున్నాడు కదా, ప్రభువుని గద్దిస్తున్నది నీకు దూరమున గాక అనేటువంటి మాట. ఇలా సీమోను పేతురులో అక్కడ ఒక్కసారిగా ప్రభుతో నిలబడినట్లుగా కనపడుతూ ఉన్నాడు, అదే సమయంలో మరలా ప్రభువుకి దూరమైనటువంటి ఆ జీవితాన్ని ఆ యొక్క ఆలోచన తనలో నుండి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ప్రభు వారు ఒక మాట గద్దింపుతో సీమోను పేతురుని ఆ గద్దిస్తూ పలికినటువంటి మాట కూడా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆ యొక్క వచనాలు చూడండి అక్కడ అంటాడు కదా, ఆ 23వ వచనంలో యేసు ప్రభువు వెంటనే, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతాన నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నా. పిల్లలు అక్కడ యేసు ప్రభువు మరలా వెంటనే సీమోను పేతురుని గద్దించాడు, సాతానా నా వెనకకు పొమ్ము. అంటే అక్కడ సీమోను పేతురుని సాతానుతో పోల్చలేదు, కానీ సీమోను పేతురులో నుండి వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది సాతాను సంబంధమైనటువంటి ఆలోచన కాబట్టి ఆ ఆలోచనని యేసు ప్రభువుని గద్దిస్తూ ఉన్నారు. అందుకే సీమోను పేతురులో దేవుని ఆలోచన ఉన్నది, ఒక్కొక్కసారి సాతాను సంబంధమైనటువంటి ఆలోచన కూడా మరి అక్కడ ప్రత్యక్షమైనట్లుగా అతని యొక్క హృదయ ఆలోచనలు వ్యక్తపరచినట్లుగా మనం చూడగలుగుతూ అంటే బలహీనుడిగా ఉన్నాడు, ఒక్కొక్క సమయంలో బలవంతుడిగా ఉన్నాడు. అందుకే పిల్లరా మరి ప్రభువారు సీమోను పేతురుని గద్దించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాలను మనం గమనించగలిగినట్లయితే ఈ సీమోను పేతురుని పోలినటువంటి స్వభావాలు చాలా మందిలో ఉన్నాయి. ఇది దేవునితో కనపడినట్లుగా కనపడుతూ ఉంటారు, ఒక్కసారిగా ఆ లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానంతో జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. సీమోను అనేటువంటి మాటకు అర్థాన్ని మీకు జ్ఞాపకం చేసి ఉన్నా. సీమోను అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే రెల్లు అన్నాము, రెల్లు అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ఇసుక రేణువ. ఇసుక రేణువుకున్నటువంటి స్వభావం ఏమిటంటే అది బలహీనమైనటువంటిది, స్థిరత్వం లేనటువంటిది, అది ఒక చోట నుండి ఒక చోటకి కొట్టుకుపోయేటువంటి స్వభావం కలిగినటువంటిది. కాబట్టి సీమోనులో ఆ స్వభావం ఉన్నది. ఆ స్వభావం కాస్త బలమైనటువంటి స్వభావంగా మారాలి.
ఒక బలహీనమైనటువంటి స్వభావం కాస్త మరి బలవంతమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి స్వభావంగా మారాలి అంటే అతను కదిలింపలేనటువంటి ఆ స్థితిలోనికి రావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా యోహాను సువార్తను మనం గమనించగలిగినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరి పేతురును ఉద్దేశించి ఒక చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ మాట మన అందరికీ తెలుసు పిల్లలు, అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం గమనించగలిగినట్లయితే అక్కడ నుంచి కదా ఆ వచనంలో మనకి చూడండి, ఇక నుంచి సీమోను అనే మాట బదులు పేతురు అనేటువంటి మాటను అక్కడ యేసు ప్రభువారు మరి ఆపాదిస్తూ ఉన్నట్లుగా 42వ వచనం మనం చూడవచ్చు. యేసు నొద్దకు అతను తోడుకుని వచ్చను మెస్సయాన మాటకు అభిషక్తి అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. యేసు ప్రభువు ఒక చక్కటి నామకరణం చేస్తూ ఉన్నారు. ఇదిగో నీవు మరి సీమోనువు, ఇక నుంచి నీవు సీమోనువు కాదు, కానీ ఈ రోజు నుంచి ఇక నుంచి నీ పేరు ఎలా పెట్టబడుతూ ఉన్నదంటే కేఫా అనేటువంటి నామము నీకు ధరింప చేస్తూ ఉన్నారు. కేఫ అనేటువంటి ఆ మాటకు అర్థము రాయి. ఇసుక రేణువులో నుంచి కదలింపలేనటువంటి ఒక బలం అనేటువంటి రాయిగా ఒక బండగా మరి పేతురేక జీవితాన్ని, సీమోను పేతురేక జీవితాన్ని యేసు ప్రభువు స్థిరపరుస్తూ ఉన్నట్లుగా, యేసు ప్రభువు ఆ మరి ఒక బలమైనటువంటి జీవితంగా అతని జీవితాన్ని మారుస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. పెట్రాక్ మరి రాక్ అనేటువంటి మాట, పెట్రోస్ అనేటువంటి మాట మరి లేఖనాలు జ్ఞాపకం చేయబడుతున్నది. రాక్ అంటే మరి ఒక రాయి బండ, పెట్రోస్ అంటాం కదండి. పెట్రోస్ అంటే మరి కదిలింపబడలేనటువంటి ఒక బలమైనటువంటి బండను గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఒక బలహీనమైనటువంటి స్వభావంలో ఉండి కదిలింపబడలేనటువంటి దేవునిలో స్థిరత్వమైనటువంటి ఒక బలమైనటువంటి స్వభావంలోనికి సీమోను పేతురు యొక్క ఆ జీవితాన్ని యేసు ప్రభువు స్థిరపరుస్తూ ఉన్నట్లుగా, యేసు ప్రభువు మరి ఆ సీమోను పేతురు యొక్క జీవితాన్ని ఆ నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సీమోనులో బలహీనమైనటువంటి స్వభావం మనము ఇంకొక చోట కూడా మనం గమనించవచ్చు. యేసు ప్రభువు మరి బంధింపబడిన తర్వాత ఆయన ఎవరో మరి ఎరగనని ముమ్మారు పొంకినట్లుగా కూడా లేఖనాల్లో మనకి జ్ఞాపకం చేయబడుతున్నది. యోహాను సువార్త 18వ అధ్యాయము 17, యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనము, యోహాను సువార్త 18వ అధ్యాయము 26వ వచనము, ఈ 3 వచనాలు మనం గమనించగలిగినట్లయితే మరి యేసు ప్రభువారిని నీవు సజీవుడమైనటువంటి దేవుని కుమారుడమైనటువంటి క్రీస్తు అని ఒప్పుకున్నటువంటి ఏ నోరైతే ఉన్నదో, నీవు మెస్సయ్య అని పలికినటువంటి ఏ నోరైతే ఉన్నదో, అదే నోరు, అదే హృదయం, అదే వ్యక్తి నీవెవరో నేను ఎరుగుదును, నేను ఎరగను, ఆయన ఎవరో నేను ఎరగనని ముమ్మారు పొంగినట్లుగా కూడా లేఖనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా పిల్లలా, ఆ తర్వాత అంటే యేసు ప్రభువు ఆ శిలువ మరణం చెంది పునరుద్ధానం చెందిన తర్వాత ఇందాక మనం చదువుకున్నటువంటి మొదటిగా చదువుకున్నటువంటి లేఖన భాగంలో తిబెరయ సముద్రం మీద యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత మరి ఒక్కసారి పేతురికి తను తాను ప్రత్యక్షపరచుకున్న తరువాత కూడా 7వ ప్రత్యక్షతలో యోహాను సువార్త 21వ అధ్యాయం 7వ ప్రత్యక్షతలో పిల్లరా మరలా సీమోను పేతురు మిగిలినటువంటి ఒక 6 శిష్యులు మొత్తం 7 ఈ తిబెరయ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ ప్రభువారు మరలా దర్శించి ఒక బలహీనమైనటువంటి సీమోను యొక్క స్వభావాన్ని, ఒక బలమైనటువంటి కదిలింపబడలేనటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు అనబడినటువంటి ఒక బలమైనటువంటి రాక్ పెట్రోస్ అనబడినటువంటి స్థిరత్వంలోనికి మరి ఆ పేతురు యొక్క జీవితాన్ని ప్రభువారు నడిపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరల యేసు ప్రభువారు సీమోను పేతురు యొద్దకు వచ్చి, నీవు అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావు. 3 పర్యాయములో సీమోను పేతురుని ప్రభువారు ప్రశ్న అడుగుతూ ఉన్నా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను అందరికన్నా ఎక్కువగా ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నట్లయితే నా గొర్రెపిల్లలను కాయి, నీవు నన్ను ప్రేమించుచున్నట్లయితే మరి నా యొక్క గొర్రెలను మేపుము, నీవు నన్ను ప్రేమించుచున్నట్లయితే నా గొర్రెపిల్లలను ఖాయమని యేసు ప్రభువు మరి 3 పర్యాయములు మరి సీమోను పేతురుని అడిగినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నా. పేతురు స్వభావం మరి పేతురు సెలవిస్తూ ఉన్నాడు, ప్రభువా నేను ప్రేమిస్తూ ఉన్నా. మరి ప్రభు వారికి కావలసింది మరి ప్రభువును ప్రేమించేటువంటి వారు కావాలి,
మరి ప్రభు వారి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రాణమును అర్పించేటువంటి వారు కావాలి. ప్రభు వారి కోసం ఏమైనా చేయటానికి వెనకాడనటువంటి స్థితిలో శాశ్వతమైనటువంటి నిత్యజీవమును స్వతంత్రించుకోవడానికి ఒక పరిపూర్ణమైనటువంటి స్థిరత్వము కలిగినటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి విశ్వాసము జీవితము ప్రభు వారికి కావాలి. అందుకే ఇక్కడ అంచని కదా, లవ్ ఫర్ క్రైస్ట్, లివ్ ఫర్ క్రైస్ట్, డై ఫర్ క్రైస్ట్. అంటే ప్రభువుని ప్రేమించేటువంటి హృదయం నీకు కావాలి. రెండవది మరి ఆ ప్రభువు కొరకు జీవించేటువంటి ఆ మనస్సు, ఆ హృదయం నీకు కావాలి. ఒకనొక సమయంలో ఒక సేవకుడు అన్నాడంట, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యములకు, పరలోక రాజ్యంలోనికి ఎంతమంది రావాలని ఆశపడుతూ ఉన్నారు అంటే, ఆ సంఘములటువంటి క్రైస్తవులందరూ కూడా వారి చేతులు పైకెత్తి మేమందరము కూడా పరలోక రాజ్యంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాం, మేమందరము పరలోకంలోనికి వస్తామని వారందరూ గట్టిగా మరి వారి చేతులు పైకెత్తి చూపించారంట. వెంటనే మళ్ళా దైవజనుడు అన్నాడంట, ప్రభువులాగే ఎంతమంది బ్రతకాలని ఆశపడుతూ ఉన్నారని అన్నప్పుడు మరి వారొక్కరు కూడా చేతులు సరిగా పైకెత్తలేదు అంట, పైకెత్తి చూపించలేకపోయారంట. పరలోక రాజ్యంలోనికి రావాలని ఆశపడుతున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు, కానీ ప్రభువులాగా బ్రతకాలని ఆశపడేటువంటి వారి లోకంలో బహుకొద్దు మందిగా మరి చాలా తక్కువగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రభువులాగా బ్రతికేటువంటి వాడే పరలోకంలో ఉండగలుగుతాడు. పిల్లలు ఒక వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, పరలోకంలో ఉండాలని ఆశపడడం ఎంత ప్రాముఖ్యమో, పరలోకంలోనికి ప్రవేశించడానికి మునుపు ప్రభువును పోలి జీవించడం అనేటువంటిది అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యము. ఎందుకంటే ప్రభువుని పోలి జీవించినటువంటి వారే ప్రభువునటువంటి పరలోకంలోనికి ప్రవేశించగలుగుతూ ఉంటారు, కానీ ప్రభువును పోలి జీవించకుండా ప్రభువునటువంటి పరలోకంలోనికి ప్రవేశించడం అసాధ్యం అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సీమోను పేతురుకి మరి దేవుని యొక్క రాజ్య సువార్త పరిచర్యను, ఆ భారాన్ని ప్రభు వారు అప్పగిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సంఘ ద్వారం యొక్క తాళపు చెవులు సీమోను పేతురుకి అప్పగించడానికి యేసు ప్రభు వారు మరి సిద్ధపడినట్లుగా నేను లేఖనంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మరి ఒక బలమైనటువంటి బండ మీద సంఘము కట్టబడాలి, బండ మీద సంఘము కట్టుదనని యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉందా. అంటే ఆ యొక్క దేవుని రాజ్య, పరలోక రాజ్య సంఘ ద్వార తాళపు చెవులను సీమోను పేతురుకి యేసు ప్రభువు అప్పగించి ఉందా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా పేతురు తను తాను దేవుని స్థిరపరచుకోవాలి. ఇక్కడ పేతురు తను తాను మొట్టమొదటిగా కదిలింపబడలేనటువంటి స్వభావంలో తన జీవితాన్ని కట్టుకోవాలి. ఆ తరువాత అతడు సంఘాన్ని కట్టగలుగుతాడు. ఆ తరువాత అతడు అనేక మంది ఆ క్రైస్తవ విశ్వాసులను పరిశుద్ధాత్మలో స్థిరపరచగలుగుతాడు, దేవుని వాక్యంలో స్థిరపరచగలుగుతాడు. అందుకే యేసు ప్రభువు ఈ దిబ్రయా సముద్రం మీద సీమోను పేతురుకు ప్రత్యక్షమై ప్రత్యేకంగా మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, నీవు అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, నీవందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా. ఎందుకంటే హృదయ రహస్యములు ఎదిగినటువంటి దేవుడు కాబట్టి పేతురు యొక్క హృదయాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. పేతురు యొక్క హృదయాన్ని దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి సువార్తలో స్థిరపరిచి దేవునికి మహిమకరంగా ఆ సువార్త పరిచయంలో ముందుకు కొనసాగించడానికి ఆ ప్రభు మాట్లాడుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత పేతురు మిగిలినటువంటి శిష్యులు ఆ మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత పిల్లల మరి ఒక బలమైనటువంటి అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సువార్త పరిచర్య జరిగించినటువంటి పేతురు యొక్క జీవితాన్ని అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం ఎంతగానో చూడగలుగుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు అపొస్తలుల కార్యముల గ్రంథాన్ని మనం గమనించగలిగినట్లయితే 3వ అధ్యాయంలో మరి పేతురు కొంతమంది యూదులతోనూ కొంతమంది ప్రజలతోనూ మరి మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతున్న చూడండి. 3వ 12వ వచనంలో గమనించగలిగితే పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలారా మీరు విని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు, మా సొంత శక్తి చేతైనను భక్తి చేతైనను మరి నడువని వీనికి బలమించినట్టు మీరెందుకు మాతట్టు తీర్చుచున్నారు, అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారు దేవుడు అనగా మన పితృల దేవుడు మన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. అద్భుతమైనటువంటి సాక్ష్యం పేతురు ఆ తరువాత దేవునికి ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడు. దేవుని పక్షమున మరి ప్రజలను దేవుని మార్గంలోనికి నడిపించడానికి ఆ ప్రభువారు తరువాత ఒక శ్రేష్టమైనటువంటి నాయకత్వాన్ని వహించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆ సమయంలో పేతురు ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు, ఆ సువార్త పరిచర్యతోకునేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభువారిని శిలువ మరణంకు అప్పగించబడటానికి మరి పరితపించి ఉన్నారో వారితో కూడా మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడకుంటే కదా
పిలాతు ఆయన విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించుతూ మీరు పరిశుద్ధుడను నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుల్ని మీకు అనుగ్రహింపమని అడిగితే మీరు జీవాధిపతిని చంపుదురు కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. నిజంగా ఇక్కడ పేతురు పునరుద్ధానుడైనటువంటి ప్రభుకి సాక్షిగా ఉందా, దేవుని యొక్క రాజ్య భారమును, దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఒక గొప్ప సైనికునిగాను, ఒక గొప్ప సాక్షిగా ఈ లోకంలో తన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎదుట ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఒకనొక సమయంలో ఆయన ఎవరో ఎరగనని, ఆయన ఎవరో నేను ఎరుగును అనేటువంటి మాట పలికినటువంటి వాడు, ముమ్మారు వంకినటువంటి పేతురు ఇప్పుడు అదే మనుషులు ఎదుట నిలబడి ఆ సజీవుడైనటువంటి దేవునికి మేము సాక్షులము, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుకు మేము సాక్షులు. మీరైతే జీవాధిపతిని చంపితురే కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను, దానికి మేమే సాక్షులు అని ధైర్యంగా వారి ఎదుట నిలవబడి వారికి సువార్తను ప్రకటించినటువంటి వాడు ఎంత శ్రేష్టమైనటువంటి మాట. సింహును బలహీనమైనటువంటి వాడు కావచ్చేమో కానీ ప్రభు వారు ఉన్నారు కదా, ఇదిగో ఇక నుండి నీవు సింహును కాదు, నీవు పేతురువు, ఎవరూ కూడా నిన్ను కదిలించలేదు. ఎందుకంటే సాతానుడు కూడా నిన్ను కావాలని కోరుకున్నాడు, నిన్ను కావాలని కోరుకున్నాడు. గోధుమలను ఏ విధంగా చల్లిస్తూ ఉంటారో ఆ విధంగా మిమ్మల్ని చల్లించడానికి సాతానుడు మీ జీవితాలు కోరుకున్నాడు. అయినప్పటికీ కూడా నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, యేసు ప్రభువు సీమోను పేతురుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నీ హృదయం తప్పిపోకున్నట్లు, నీ మనసు దేవుణ్ణి స్థిరపరచబడినట్లు, నీ మనసు వాక్యంలో స్థిరపరచబడినట్లు, నీ యొక్క ఆలోచన విధానము, నీవు ఎంచుకున్నటువంటి కార్యములు స్థిరపరచబడినట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ జీవితం ఒక స్థిరమైనటువంటి బలమైనటువంటి జీవితంగా ఉండలాగా నేను నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నానని మరి ప్రభువారు సీమోను పేతురు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే పిల్లరా, ఆ తదుపరి యేసు ప్రభువారు ఆరోహణ చెందిన తర్వాత పేతురు యొక్క జీవితాన్ని మనం చూడగలిగినట్లయితే ఎవరు కూడా పేతురు యొక్క ఆత్మీయ జీవితాన్ని కదిలించలేకపోయారు. పేతురు యొక్క జీవితంలో బలహీనమైనటువంటి స్వభావాన్ని ఎవరు చూడలేకపోయారు. ఆరోహణము ముందు అంటే యేసు ప్రభువు శిలువ మరణము చెందడానికి ముందు బలహీనమైనటువంటి స్వభావం కనిపించినప్పటికీ కూడా ఆ బలహీనుడు కాస్త, ఆ సిమోను కాస్త బలవంతుడిగా, పేతురుగా మారిపోయినట్లుగా, ఎవరు కదిలించలేనటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసిగాను, ఒక సావకుడిగాను, ఒక అపోస్తలుడిగాను, మరి ఒక బలమైనటువంటి దేవుని యొక్క సాక్షిగా పేతురు యొక్క జీవితము మారిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పిల్లలు అటువంటి పేతురు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఆ మాట కూడా పలుకుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క అపొస్తల కార్యములు గ్రంథ 3వ అధ్యాయంలోనే మనం గమనించగలిగినట్లయితే శృంగారమనబడినటువంటి దేవాలయం ఎదుట మరి పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుష్యుడు భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో, అదే సమయంలో పేతురు యోహాను ఆ శృంగారమనబడినటువంటి దేవాలయంలోనికి ప్రవేశించేటువంటి సమయంలో వీరి యొక్క నుండి మరి ఆ యొక్క మరి కుంటివాడు మరి పుట్టినది మొదలుకొని మరి ఆ భిక్షాటన చేయించినటువంటి ఆ కుంటివాడికి ఏమైనా వారి యొక్క నుండి దొరుకుతుందేమో అనేటువంటి ఆస్తు తీర్చుచున్నప్పుడు పిల్లరా అక్కడ పేతురు ఒక చక్కటి మాట కూడా పలికినట్లుగా ఆ వచనాలు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ అంటారు కదా 4వ వచనంలో పేతురును యోహానును వారిని తీర్చుచి మా తట్టు చూడమనేది వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యొక్క లక్ష్యం ఇచ్చాను. అంతట పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. ఎంత శ్రేష్టమైనటువంటి మాట. ఈ లోకంలో చాలా మంది ఈ వెండి బంగారముల కొరకు, ధనధాన్యముల కొరకు మరి పరిగెత్తుకుని ఇచ్చేటువంటి వారు ఉన్నారు. ప్రభువు దగ్గరికి వాటిని ఆశించి వచ్చేటువంటి వారు ఉన్నారు. ప్రభువు దగ్గరికి వస్తే జీవితం గొప్పగా మారిపోతుందేమో అనేటువంటి ఆలోచనతో ప్రభుని వెంబడించేటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడ సిమోను పేతురు పలుకుతున్నటువంటి మాట, పేతురు మరి యోహాను పలుకుతున్నటువంటి మాట మనం చూడగలిగినట్లయితే, అయ్యా ఇదిగో మేము జీవమగినటువంటి దేవునికి సాక్షులం, అయితే వెండి బంగారములు మా ఇద్దరులేము, మాకు కలిగినది ఒకటే, ఆ కలిగిన దానినే ఈరోజు నేను మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. తనకు కలిగినది పరిశుద్ధాత్మ ప్రసన్నత చూడగలంటే కదా, తనకు కలిగినది ఆ పరిశుద్ధాత్మ శక్తిలో నుండి
మన యొక్క వ్యక్తిని స్వస్థపరిచేటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కృపను దేవుని యొక్క నుండి పొందుకున్న తరువాత ఒక మాట అంటూ ఉన్నాడు కదా, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వానికి ఆజ్ఞాపించి వాని గుండెచేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వారు పాదములను చీలమండలను బలము పొందిన వాడు దిక్కున లేచి నిలిచి నడిచాను. పిల్లరా, దేవుడు పేతురుకి ఇచ్చినటువంటి బలమైనటువంటి శక్తి ఏమిటంటే బలహీనతలు ఉన్నటువంటి వారిని బలపరిచేటువంటి శక్తిని ఇచ్చాడు, లేవలేనటువంటి వారిని లేపగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. ఒకనొక సమయంలో సీమోను బలహీనుడు కావచ్చేమో కానీ దేవుని యొక్క కృపలో బలవంతుడిగా మార్చబడ్డాడు. ఆ బలవంతుడిగా మార్చబడినటువంటి పేతురు బలహీనులైనటువంటి వారిని మళ్ళా బలవంతులుగా దేవునిలోనికి నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎంత అద్భుతమైనటువంటి జీవితము, బలహీనుడు బలవంతుడు కమ్మని దేవుడు సెలవిస్తూ ఉందా. ఈరోజు నీ జీవితం ఒకవేళ సీమోను పోలినటువంటి బలహీనమైనటువంటి జీవితముగా ఉన్నట్లయితే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, పేతురుగా ఒక బలవంతుడిని పోలినటువంటి జీవితముగా ఆత్మలో బలమైనటువంటి జీవితముగా మారాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మనం గమనించగలిగినట్లయితే రెండవ అధ్యాయము, నా కుమారుడు క్రీస్తు యేసు నందున కృప చేత బలవంతుడు కమ్మ. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నా కుమారుడు క్రీస్తు యేసు నందున కృప చేత బలవంతుడు కమ్ము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఇక వాక్యం వినిచ్చినటువంటి మీ అందరూ కూడా ఒకవేళ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఏమైనా బలహీనలుగా ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యమును బట్టి ఒక బలమైనటువంటి ఆత్మీయమైనటువంటి బిడలుగా మీరు మారాలని నేను ఎంతగా నాశపడుతూ ఉన్నా. దేవుని యొక్క బలమైనటువంటి సాధనాలుగా ఈ లోకంలో మీ జీవితాలు ముందుకు కొనసాగాలని నేను ఎంతగానో మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక సేవకుడిగాను, రెండోది ఒక ఆత్మీయ సహోదరుడిగాను, పిల్లరా, ఈ లోకంలో ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుల్లో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగవలసినటువంటి అవసరత ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శివుడు ఒక మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోనే రోమీయులకు రాసిన పత్రిక 8:26 పౌలు భక్తుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయించున్నాడు. ఆత్మయు మన బలహీనతను చూచి మనకు సహాయం చేయించున్నాడు అనేటువంటి మాట. ప్రస్తుత దినాల్లో మందిరములన్నీ కూడా మరి మూయబడి ఉన్నాయి, కానీ మనము మన యొక్క గృహాల్లో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా పిల్లరా, దేవుని మందిరములు మళ్ళా తిరిగి తెరవబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలి. మందిరములు తిరిగి తెరవబడినప్పుడు క్రైస్తవ విశ్వాసులు ఒక సమూహముగా, ఒక గొప్ప సైన్యముగా, ఒక గొప్ప సాక్ష్య సైన్య సమూహముగా దేవుని మందిరములకు వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవునికి కలిగేటువంటి మహిమ వేరు. పిల్లరా, మనం మన యొక్క గృహాల్లో ఉండి దేవుని స్తుతించవచ్చేమో, కానీ సంఘముగా కూడి దేవుని స్తుతించడం అది ఒక అద్భుతమైనటువంటి మరి సత్యము, అది ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి కార్యము. కాబట్టి మళ్ళా దేవుని మందిరంలో తెరవబడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలి. ఒకవేళ మనము ఏమైనా చిన్న చిన్న బలహీనతలో ఉన్నట్లయితే ఆ బలహీనతలను అధిగమించి బలమైనటువంటి దేవుని యొక్క సాధనలుగా మనం నిలవబడటానికి, అటు రీతిలో మన జీవితాల్లో ముందుకు కొనసాగించుకోవడానికి మనందరికీ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు నిత్యము సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్యము విన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, తరలి వచ్చండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసక్తి సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. ఇదిగోనైనా నేటి దినమందు పునరుత్థాన ప్రత్యక్షతల్లో తిబ్రయ సముద్రం మీద నాయన సీమోను పేతురుకి మరి కొంతమంది శిష్యులకి నాయన మీరు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకుని ఉన్నారు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఆ యొక్క ప్రత్యక్షతల్లో నాయన మరి సీమోను పేతురుతో ప్రత్యేకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని మూడు పర్యాయములు అడుగుచ్చుని నా గొర్రెలను మేపము, నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయమని ప్రభు మీరు లేఖనాల్లో సెలవిచ్చా. ఇదిగో నాయన మీరు మూడు పర్యాయములు అడుగుటలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యము సీమోను పేతురుకునేటువంటి స్వభావాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. సీమోను అనేటువంటి మాటకు అర్థాన్ని ప్రభు ఈ దినమంది మేము చూడగలిగి ఉన్నా. సీమోను అనేటువంటి మాటకు అర్థము బలహీనమైనటువంటి స్వభావం పోలినటువంటి వాడు, రెండు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా.
రెన్ను అనగా ఇస్కరేను, ఇస్కరేను అనగా అది బలహీనమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. సీమోనులో బలహీనమైనటువంటి స్వభావం ఉన్నది కాబట్టి ఆ స్వభావాన్ని బట్టి అతడు ప్రభు దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నప్పటికీ మరలా అతడు ప్రభుకి కాస్త దూరంగానే తన జీవితాన్ని కనపరచాడు అనేటువంటి సత్యాన్ని సీమోనులో ప్రభు మేము జ్ఞాపకం చేసుకోగలుగుతూ ఉన్నాం. కానీ నాయన మీరు ఇక నుంచి నీ పేరు సీమోను అనపడదు, కానీ పేతురు అని నీవు అనపడదు, కేఫ అనపడదు అనేటువంటి మాటను ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కేఫ అనేటువంటి మాటకు అర్థము రాయి అనేటువంటి మాటను ప్రభు మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇసుక రేణువును సహితము నాయన కదిలింపబడలేనటువంటి రాయిగా ఒక బండగా నాయన మీరు మారుస్తున్న విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మా యొక్క హృదయాలు ఒకవేళ ఇసుక రేణువులను పోలినటువంటి కదిలించబడినటువంటి హృదయాలుగా ఉన్నట్లయితే ఇదిగోనైనా మా యొక్క హృదయాలన్నీ కూడా మా మనసులన్నీ కూడా దేవుని యొక్క వాక్యము నుండి కదిలించబడకుండా ఒక స్థిరమైనటువంటి బండను పోలినటువంటి హృదయాలుగా ఒక మచ్చ ఒక శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును నిరంతరము కూడా అనుసరించేటువంటి హృదయాలుగా ప్రభు మా హృదయాలను మార్చమని వేడుకను చూద్దాం. లోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి ఆయన మా యొక్క ఆలోచన విధానాన్ని ఈ లోకానికి అనుకూలంగా మేము మరల్చుకోకుండా ప్రభు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ వాటిని అధిగమించేటువంటి స్థిరమైనటువంటి ఆత్మీయమైనటువంటి హృదయాన్ని ప్రభు ఈ లోకంలో ప్రతి క్రైస్తవునికి మీరు అనుగ్రహించమని వేడుకను చూద్దాం. ఆ విధంగా ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరూ స్థిరపరచబడి బలమైనటువంటి మరి సాక్షులుగా ప్రభు ఈ లోకంలో జీవించడానికి నీ కృప అనుగ్రహించమని వేడుకను చూడా. ఇదిగో ప్రభు ప్రస్తుత పరిస్థితులు నాయన మరి ప్రపంచంలోటువంటి అన్ని దేశముల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కరోనా వచ్చాక ప్రభు మరి ప్రపంచ దేశములన్నీ కూడా మరి బలహీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ప్రభు మీరు బలవంతమైనటువంటి మరి ఆత్మీయమైనటువంటి స్థితిగతులను ప్రభు ప్రపంచంలో అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకలు చూద్దాం. ఇదిగోనని కరోనా వైరస్ను సంపూర్ణంగా ప్రభు మీరు తొలగించండి, దూరపరచమని వేడుకలు చూద్దాం. ఎవరైతే ఈ వైరస్ బారిన పడి ఉన్నారో వారందరినీ కూడా మీరు బలపరచండి, శక్తివంతులుగా మార్చండి. వారిలో ఉన్నటువంటి ఈ యొక్క వైరస్ యొక్క ప్రభావాన్ని ప్రభు సంపూర్ణంగా తీసివేయమని వేడుకలు చూద్దాం. ప్రభు మరి లోకంలోటువంటి ప్రతి క్రైస్తవుల్ని వారి యొక్క కుటుంబాలను మీరు సంరక్షించండి, ఆత్మీయంగా స్థిరపరచమని వేడుకలు చూద్దాం. మరి ప్రాముఖ్యంగా ఆయన యొక్క యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఎందరైతే దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకలు చూద్దాం. ప్రభు మీ చిత్తమైతే మరొక పర్యాయము ఇదిగోనైనా మరి మీ మందిరములు తెరవబడినప్పుడు ఆ మందిరములో నుండి ప్రభు మీ మందిరము కూడా ఎంతగా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషంతో నీ నామను కనపరిచినటువంటి దినములు మెండుగా నాకు మాకు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించి నడిపించమని శ్రేష్టమైనటువంటి మేలులతోనూ దీవులతో ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పర్వతమైన దేవుని ప్రేమి మన ప్రభును రక్షకు యేసు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్యమును వీక్షిస్తూ ఉన్నారో వారందరికీ ఈ లోకమైనటువంటి సకల మానవానికి, క్రైస్తవులకి, ప్రతి ఒక్కరికి సదాకాలము దేవుని యొక్క దీవుల ఆశీర్వాదములు నిత్యము తోడైని నడిపించునుగాక, ఆమేన్. పిల్లలా దేవుని చిత్తమైతే మరి యొక్క పర్యాయము ఈ విధంగానే ఇటు రీతిగానే మీ మధ్యలోకి వచ్చి దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయని గాక. అప్పటి వరకు మనల్ని అందరినీ కూడా మన కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు తన కరెక్కలు చొప్పున భద్రపరిచి దీవించి ఆశీర్వదించిన గాక, ఆమేన్. ప్రత్యేకంగా మరి యొక్క పర్యాయము అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.